ఆ సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? యోగః కర్మసు కౌశలం. నువ్వు ఏ కర్మ చేయగలను ఆ యోగంతో వస్తుంది. ఒకరోజు నేను హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల కిందట చూశాను, పెద్ద జనసమూహం ఉంది హైదరాబాద్ ఫతే మైదాన్లో. ఓ వేల మంది కొద్ది వచ్చున్నారు. ఏంటబ్బా ఇంతమంది ఇక్కడ వచ్చారని నేను కూడా దూరాను. అక్కడ అంతా ఒక ఆయన మైక్ ముందర మాట్లాడుతున్నాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు హిందీలో. హిందీ భాషలో అంత బాగా మాట్లాడమని ఎప్పుడు చూడలేదు నేను. పక్కవాడిని అడిగాను, ఎవడా ఈయన ఇంత బాగా మాట్లాడుతున్నాడు హిందీ అని అడిగితే, ఆయన అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. వాయమో, ఇంత బాగా మాట్లాడుతున్నాడా వీడు, ఏదో రోజు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పాను నేను. అయ్యాడు ఆయన. 50 సంవత్సరాల కింద విన్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. ఆయనకి అంతటి వాగ్దాటి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వాగ్దాటి ఏ ఏ ఫీల్డ్లో అయినా ఏ క్షేత్రంలో దాటి ఎక్కడి నుంచి వస్తుంది? మబ్బులు లేకుండా వర్షం వస్తుందా? విత్తనం లేకుండా చెట్టు వస్తుందా? కారణం లేకుండా కార్యం వస్తుందా? రాదు కాక రాదు. సైన్స్ ఒప్పుకోదు, సైన్స్ సూచించదు. నువ్వు చేసిన యోగ సాధన ద్వారా నీ యొక్క ఆ క్షమత వస్తుంది, ఆ యొక్క సిద్ధత్వం వస్తుంది.